ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న టీడీటీవీ ప్రేక్షకులకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసీ వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గత ఎపిసోడ్స్ ద్వారా మీరు ఆత్మీయంగా బలపడ్డారు అని మా మట్టుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఎవరెవరైతే కాల్స్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదిస్తూ ఉన్నారో మీ అందరి కొరకు మా స్థానిక సంఘంలో ప్రార్థించడం జరుగుతుంది. కనుక ఖచ్చితంగా దేవుడు మీ జీవితాల్లో కార్యాలు జరిగిస్తారు. ధైర్యంగా అదేవిధంగా దేవునిలో కొనసాగవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాం. ఈ దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక ఆయన యొక్క వాక్యం వినడం ద్వారా జీవితాలు మార్చబడతాయి. అనేక మంది దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుని యొక్క మాట ద్వారా పట్టబడి దేవుని వైపు తిరిగి దేవుని యొక్క పరిచర్య చేసిన అనేక మంది సేవకులు ఉన్నారు. ఒకవేళ ఈరోజు దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడేమో, నీవు సిద్ధంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క సమయంలో దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక సమయాన్ని సేవకులకు ఇస్తున్నాను. ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధమైన మా దేవ, మీకు వందనం చేయిస్తున్నాం. మీ మాటలు మాకు ఎంతో అవసరమైనవి. అవి మా ఆత్మకు ఆహారము ప్రభువ. ఇటు మాటలు మీరు మాకు వినిపించబోతుండగా మీ దాసుని మీరు నిలబెట్టుకోండి. వాక్యము మీది, ప్రజలు మీ వారు, ఆత్మ మీది ప్రభువ. కనుక మీ కార్యము జరిగించమని మీరు మాట్లాడుతుండగా మా హృదయములు మండేటువంటి అనుభవాన్ని మీరు మాకు దయచేయమని యేసునామములోనే ప్రార్థించగలుగుతున్నాం మా పరమతండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. లూకాసు వార్త 19:1-10 వరకు చదువుకుందాం. చదువుకుందామంటే చదువుకునే సమయం లేదు, కనుక మీ వ్యక్తిగతమైన సమయంలో లేకపోతే టైంలో మీరు దాన్ని ధ్యానించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. లూకాసు వార్త 18 నుంచి మనము గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. లూకాసు వార్త 18 నుంచి 6 సందేశాలు లేకపోతే 6 సార్లు కొన్ని విషయాలు ధ్యానించుకోవడానికి ప్రభు సాయం చేశాడు. మనం లూకా 19 ప్రవేశించాం. లూకా 19 ప్రవేశిస్తున్నప్పుడు యెరికోలోకి ప్రవేశించాడు. ఆయన గమ్యస్థానాన్ని చేరుకున్నాడు. ప్రయాణం ఆరంభమైంది. యెరూషలేములో నుంచి యెరికోకు వెళ్తున్నాడు. ప్రయాణం యొక్క క్లైమాక్స్లో, ఇంచుమించు ముగింపులో జరిగిన విషయము గుడ్డివాడిని బాగు చేయడం. కానీ గమ్యస్థానం యెరికో. యెరికోని మనసులో పెట్టుకొని, అనగా జక్కయ్యను మనసులో పెట్టుకొని ఎరికో ప్రయాణం, సమరయ స్త్రీని మనసులో పెట్టుకొని సమరయకు ప్రయాణం, లేవి లేకపోతే మత్తయ్య అనేవాడిని మనసులో పెట్టుకొని సుంకపు మెట్టు దగ్గరికి ప్రయాణం, ఇలా ఒక్కొక్కరిని మనసులో పెట్టుకొని ఆయన ఒక ఊరికి వెళ్ళాలంటే ఊరిని గురించిన ఆలోచన కాదు, ఒక స్థలానికి వెళ్ళాలంటే స్థలమో ప్రదేశాన్ని గురించిన ఆలోచన కాదు, ఆయనకున్నది అక్కడున్న వ్యక్తుల గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. ఒక వ్యక్తి కావచ్చు, ఇద్దరు కావచ్చు, 10 కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఆయన ఆలోచిస్తుంది వ్యక్తుల గురించి. వ్యక్తులే ముఖ్యము కానీ ఆయనకి స్థలాలు ముఖ్యం కాదు. యేసుకు వ్యక్తులు ప్రాముఖ్యం. ఎందుకంటే వ్యక్తి ఆయన రూపంలో ఆయన పోలిక చొప్పున సృజించబడినవాడు. వ్యక్తి ఆయనకు ముఖ్యం. ఈ రోజుల్లో ప్రజలకు వస్తువులు ముఖ్యం, వ్యక్తులు ముఖ్యం కాదు. ఈ రోజులో మొబైల్ ముఖ్యం కానీ మనిషి ముఖ్యం కాదు. మనిషితో మాట్లాడే టైం లేదు, మొబైల్తో ఆడుకునే సమయం ఉంది. ఈ రోజులో మనుషుల్ని మనం ప్రేమించడం లేదు, వాడుకుంటున్నాం మనం. వస్తువుల్ని మనం ప్రేమిస్తున్నాం. వస్తువుల్ని వాడుకోవాలి, మనిషిని ప్రేమించాలి. కానీ ఇప్పుడు రివర్స్ అయిపోయింది. మనిషిని వాడుకుంటూ వస్తువును ప్రేమిస్తున్నటువంటి అంత్య దినాల్లో, విచారకరమైన దినాల్లో మనం ఉన్నాం. దేవుని స్తోత్రం. లూకాసు వార్త 19:10 యేసు చేసినటువంటి కార్యాలు. యేసు కార్యాలు చేస్తాడు. ఆయన కార్యారంభము చేసి వదిలిపెట్టేవాడు మాత్రమే కాదు, కార్యారంభము చేసి కార్య మధ్యములో కూడా నీతో మాట్లాడి, లేదు అంటే కార్యం ముగించి కూడా, ఒక కార్యము ముగింపు మాత్రమే కాదు, అనేకమైన కార్యాలు స్టెప్ బై స్టెప్, లేదు అంటే ఇంకా క్రమము తప్పకుండా కార్యాలు, లెక్కలేనిని కార్యాలు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. జక్కయ్య అనేటువంటి ఈ వ్యక్తిలో, లేకపోతే జక్కయ్య అనే వ్యక్తి కొరకు యేసు చేసిన కార్యాల గురించి మనం ఆలోచిద్దాం. జక్కయ్య స్టోరీ మనం చాలాసార్లు వినుంటాం. మేము చిన్నప్పుడు మా సంఘ పెద్ద ఒకరు ఉండేవారు. ఆయన ప్రస్తుతం ప్రభువునందు నిద్రించారు. చిన్నప్పుడు మాకు తెలిసి నుంచి, నేను మొట్టమొదటి నుంచి విన్న ప్రసంగం జక్కయ్యను గురించి ప్రసంగమే. వారు ఎప్పుడు లేచి నిలబడ్డా జక్కయ్య గురించి ప్రసంగం చేసేవాడు.
ఆయన నిలబడుతుంటే పాస్టర్ గారు లేని టైంలో ఓహో ఈయన లేచాడు అంకుల్ లేచాడు ఇక ఏముంది జక్కయ్య ప్రసంగమే అని అనుకునేవాళ్ళం. అలాగని ఆయన ఏదో చేశాడు ఏదో మర్మాలు చెప్పాడని కదా నా మాటల యొక్క ఉద్దేశం. అనగా కొన్నిసార్లు మనం కొన్నింటిని హైలైట్ చేస్తాం. పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ సన్నివేశంలో నుంచి మనకు కొన్ని విషయాలు గుర్తు చేస్తున్నాడు. అందుకని జక్కయ్య జీవితాన్ని గురించి మనం కొద్దిగా ఆలోచించాలి. 19వ అధ్యాయంలో ఆయన కొన్ని కార్యాలు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ అధ్యాయం వరకు 18 అధ్యాయాల వరకు కొన్ని కార్యాలు చేశాడు. నేను ఇలాగా లెక్క పెట్టుకుంటూ వచ్చినప్పుడు లూకాసు వార్తలో ఇప్పటి వరకు ఆయన 16 కార్యాలు చేశాడు. 1వ అధ్యాయము 2వ అధ్యాయం వదిలిపెట్టినా కానీ మిగతా 16 అధ్యాయంలో ఇంచుమించు ఒక అధ్యాయానికి ఒక కార్యం చొప్పున, అంటే ఒక అధ్యాయంలో ఒక కార్యం మాత్రమే ఉందని కాదు నా మాటల ఉద్దేశం. ఇక్కడ 17th మిరకిల్ ఆఫ్ జీసస్ అని నేను ఇక్కడ రాశాను. 16 మిరకిల్స్ అనేవి ఒక ఎత్తు అయితే, ఈ 17వ మిరకిల్ అనగా లూకాసు వార్తలో ఉన్నటువంటి ఈ 17వ అద్భుతం ఏంటి అంటే జక్కయ్య యొక్క మారు మనసు, జక్కయ్య జీవితాన్ని మార్చడం, ద ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ జక్కయస్, అతని జీవితం యొక్క మార్పు. పుట్టివాడు పుడివాడయ్యాడని కాదు, అతని రోగం తగ్గిందని కాదు, అతని బలహీనత తొలగిపోయిందని కాదు, అతని ఆర్థిక సమస్యలు తొలగిపోయిందని కాదు, కానీ అతని జీవితంలో మార్పు. ఇది రియల్ మిరకిల్. సాల్వేషన్ ఇస్ ద రియల్ మిరకిల్, రిపెంటెన్స్ ఇస్ ద రియల్ మిరకిల్. అంటే మిగతా మిరకిల్స్ కాదని కాదు నా మాటల యొక్క ఉద్దేశం, అవి కూడా జరుగుతాయి, కానీ మారు మనసు నిమిత్తమే అద్భుతాలు, అద్భుతాల నిమిత్తం కాదు. మారు మనసు కలగడం కోసం అద్భుతాలు. ఎన్ని అద్భుతాలు చేసినప్పటికీ కొందరు మారు మనసు పొందలేదు అని కొన్ని పట్టణాలను ప్రభు గద్దించినట్లుగా చూస్తున్నాం. అద్భుతాలు జరుగుతున్నాయంటే దేవునికి స్తోత్రం, జరగడం లేదని కాదు. ఈ అద్భుతాలు జరగడం ద్వారా మనిషి మనసు మారే అవకాశం ఉంది. టిఎల్ ఆస్బోర్న్ అనేటువంటి ఒక వ్యక్తి చెప్పినట్టు విషయం, ఒక అద్భుతము 1000 ప్రసంగాలతో సమానం అని చెప్పాడు. మైక్ ఫ్రాంక్జిన్ అనేటువంటి ఒక గొప్ప స్వస్థతావరం కలిగినటువంటి దేవుజనుడు చెప్పినట్టు విషయం, ఒక అద్భుతం 100 పరిష్కారాలను చూపిస్తుంది అని చెప్పాడు. ఒక్క అద్భుతం 100 ప్రసంగాలు చేసే పనికన్నా ఎక్కువ చేస్తుందని, అంతేకాకుండా ఒక్క అద్భుతము 100 పరిష్కారాలను చూపి, 100 అంటే అక్షరార్థంగా 100 పరిష్కారాలను, లేకపోతే 1000 అంటే 1000 ప్రసంగాలు అని కాదు, అంటే జస్ట్ అన్నీ అధికమైనటువంటి ప్రసంగాల కన్నా, లేదు అంటే అధికమైనటువంటి సమస్యలను పరిష్కరించగలదు అనేటువంటి అర్థంలో మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ యేసు జీవితంలో జరిగినటువంటి అద్భుతం, అతని మనస్సు మారింది. ఎలా మారిందో ఏంటో అన్నట్టు వివరాల్లోకి మనం వెళ్ళలేదు, కానీ ఎలా మారింది అన్నట్టు వివరాలు కూడా అక్కడ రాయబడలేదు. కానీ 3 విషయాలు ఇందులోంచి మీ జ్ఞాపకం, జక్కయ్య కొరకు యేసు చేసిన కార్యాలు, జక్కయ్య కొరకు మాత్రమే కాదు ఇట్టి కార్యాలు మన కొరకు కూడా చేస్తాడు. ఈ అధ్యాయాలు చదువుతున్నప్పుడు, లేకపోతే లూకా సువార్త అయినా, మత్తయి సువార్త అయినా, మార్కు సువార్త అయినా, యోహాన్ సువార్త అయినా, ఈ 4 సువార్తలు లేకపోతే బైబిల్ మొత్తం చదువుతున్నప్పుడు, ఒక అధ్యాయం చదివినప్పుడు, లేకపోతే ఒక అద్భుతాన్ని గురించి, ఒక సూచక్రియ గురించి మీరు చదివినప్పుడు, అయితే ఏంటి నాకేంటి అని నీ పర్సనల్ అప్లికేషన్లోకి రావాలి. జక్కయ్య విషయంలో చేశాడు దేవుడు, అయితే ఏంటి? ఒకవేళ నేనే జక్కయ్యని అనుకుందాం, నా విషయంలో దేవుడు ఎలా చేస్తాడు అనే దాన్ని నేను అన్వయించు. అప్లికేషన్ అనేది చాలా ప్రాముఖ్యం. దాన్ని ఏదో ఇలస్ట్రేషన్ లాగా స్టోరీలాగా చదివేసి వెళ్ళిపోవడం కాదు, అప్లికేషన్, నువ్వు అప్లై చేసుకోవాలి. మనం గత ఎపిసోడ్లో గురించి కూడా మాట్లాడుకున్నాం, విశ్వాసం ప్రయోగించబడిన విశ్వాసం, అప్లైడ్ ఫెయిత్గా ఉండాలి. మొట్టమొదటి విషయాన్ని మనం ఆలోచిద్దాం. 4వ వచనంలో మనం గమనించినట్లయితే, అందుకని అతడు ముందుకు పరిగెత్తాడు, ఆయనను చూడ్డానికి ఒక మేడి చెట్టు ఎక్కాడు, ఎందుకంటే యేసు ఆ దారిలోనే రావాల్సి ఉంది. నేను వాడుక భాషలో చదువుతున్నాను, మీరు చూసే బైబిల్కి దీనికి తేడా ఉండొచ్చు. ఇక్కడ రాయబడిన మాట, ఆయనను చూడడానికి మేడి చెట్టు ఎక్కాడు. చూడడానికి, జస్ట్ చూడడానికి, కాసేపు చూడడానికి, ఆయన కంట్లో పడకుండా ఆయన్ను చూసి ఆయన్ని చూడడానికి ప్రయత్నం చేశాడు, ఆయన్ని చూడడానికి ప్రయాసపడ్డాడు, ఆయన్ని చూడడం కోసం చెట్టు ఎక్కాడు. సాధారణంగా చెట్లు ఎక్కేది జంతువులో, చెట్లు ఎక్కేది పిల్లలో, కానీ ఈ వ్యక్తి చెట్టు ఎక్కాడు. ఆలోచన ఎవరు ఇచ్చారో, అతనికి ఆలోచన ఎందుకు వచ్చిందో మరి మనకు తెలియదు. కానీ ఒక పొడవాటి వ్యక్తి చెట్టు ఎక్కడం సులభం, కానీ ఒక పొట్టి వ్యక్తి, ఒక మరుగుజ్జు వ్యక్తి, ఒక డ్వార్ఫ్ చెట్టు ఎక్కడం అనేది కష్టం.
ఒక మరగుజ్జోడు చెట్టు ఎక్కడం అనేది కష్టం. సరే, మన ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాట, యేసు ఎవరో చూడాలి, ఈరోజే చూడాలి. లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనం గమనిస్తే, నాకు అద్భుతం ఈరోజే జరగాలి అన్నట్టుగా భిక్షుగాడు వ్యవహరించాడు. జక్కయ్య, నేను ఈరోజే యేసును చూడాలి, ఈరోజు కాకపోతే మళ్ళీ నాకు చూసే టైం ఉండకపోవచ్చు, నాకు నేను ఆఫీస్లో బిజీ, నేను అక్కడికి వెళ్ళాలి, లేకపోతే ట్యాక్స్ కలెక్టింగ్ విషయంలో ఇళ్ళకి తిరగాలి, అధికమైనటువంటి పన్నులు వసూలు చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, లేదా డబ్బు సంపాదించాలి అనేటువంటి ఆలోచనలతో సతమతం అవుతున్నటువంటి జక్కయ్య. మనం ఆలోచిస్తున్నట్టు మాట, అతడు ఆశపడ్డాడు. ఆశ ఏంటంటే యేసును కలుసుకోవాలని కాదు, యేసును జస్ట్ చూడాలని. కానీ గమనించాల్సిన విషయం, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. అంతేకాకుండా నువ్వు అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అధికంగా దేవుడు చేస్తాడు. అడిగినంతే కాదు, అడిగిన దానికి కాస్త తక్కువ, ఊహించిన దానికి కాస్త తక్కువ చేసేవాడు కాదు. అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అనేక రెట్లు చేయగలిగినటువంటి దేవుడు నీ దేవుడు. మన దేవుడు, మనం సేవించేటువంటి దేవుడు కొన్ని రెట్లు అధికంగా కాదు, అనేక రెట్లు అధికంగా చేయగలిగిన దేవుడు. పండగలప్పుడు, లేకపోతే షాపులో వాళ్ళు, లేకపోతే జ్యువెలరీ షాప్ వాళ్ళు, లేకపోతే శారీ షాప్ వాళ్ళు ఆఫర్లు ఇచ్చినట్లుగా నీకు వాక్యములో అనుదినము ఆఫర్లు ఇస్తూ, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టుగా, లేదా రెండు కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టుగా నీకు ఆఫర్లు ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి దేవుడు మన యేసు. చూడాలి అనుకున్నాడు. యేసు యొక్క దర్శన భాగ్యం కోసం తపించినటువంటి ఒక వ్యక్తి. కానీ జరిగిన విషయం రివర్స్ అయిపోయింది. ఒక్క నిమిషము లేతే కొన్ని సెకండ్లు యేసును చూడాలనుకున్నాడు, కానీ యేసు అతనితో కొన్ని గంటలు గడిపాడు. నువ్వు కొన్ని నిమిషాలు యేసుతో గడపాలనుకుంటున్నావేమో, కానీ యేసు నీతో కొన్ని గంటలు గడపాలను, కానీ యేసు ఆలోచన గంటల్లో ఉంది, గడియల్లో ఉంది, గంటల్లో ఉంది. దేవునికి స్తోత్రం. కొద్దిసేపు వెళ్ళండి, ఫార్మాలిటీ మనకెక్కడ టైం ఉంది అని నువ్వు కొద్దిగా సేపు అని ఆలోచిస్తే, యేసు కొద్దిసేపు కాదు, చాలాసేపు. కొద్దిసేపుకి చాలాసేపుకి తేడా ఉంది. కొన్ని నిమిషాలు, క్షణమాత్రం, తాత్కాలికం, లేకపోతే టెంపరీ, కాసేపు. కానీ యేసు యొక్క ఉద్దేశం ఆ రాత్రంతా చెట్టు మీద కూర్చున్నంతసేపు, జనసమూహం దాటిపోయేంత వరకు ఆయన యేసును చూడొచ్చు అనుకున్నాడు. ఆయన ప్రయత్నం చేశాడు, జనులు గుంపులు కూడినందున చూడలేకపోయాడు, విఫలమైపోయాడు. విఫలమైపోయినప్పటికీ విసిగిపోకుండా మళ్ళా ప్రయత్నం చేశాడు, చెట్టునెక్కాడు. చెట్టునెక్కి చెట్ల మధ్యలో దాగి ఉండి ఎవరికి కనబడడం లేదు అని అనుకుంటున్నాడు. నువ్వు ఎక్కడ దాగి ఉన్నా కానీ నువ్వు చూడగలిగిన కన్నులు ఉన్నాయి, రెండు కన్నులు ఉన్నాయి. పరిశుద్ధుని కన్నులు ఉన్నాయి, సృష్టికర్త కన్నులు ఉన్నాయి. నువ్వు ఎక్కడ ఉన్నా సరే అవి నిన్ను చూడగలవు. ఎక్స్రే కిరణాల కన్నా, స్కానింగ్ చేసేటువంటి ఎక్స్రే కిరణాల కన్నా వాడి అయినటువంటి దూసుకోపోగలిగినటువంటి నేత్రములు కలిగిన వాడు, అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన వాడు ఆయన. నిన్ను చూడగలరు, ఎక్కడ ఉన్నా కానీ నువ్వు చూస్తావు. నన్ను ఎవరు చూడలేదనుకుంటున్నావు? దిక్కులు చూసి కన్ఫర్మ్ చేసుకొని, లేదండి ఎవరు లేదండి, ఓకే నేను బాగా తెలివిగలిగిన వాడిని, ఎవరు చూడకుండా మేనేజ్ చేయగలిగిన వాడిని అని నువ్వు అనుకుంటున్నావేమో. నిన్ను సులభంగా పట్టుకోగలిగిన వాడు, నువ్వు ఎక్కడ దాగి ఉన్నావో చెప్పగలిగిన వాడు నా యేసు. దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయం, అతడు ఆశపడ్డాడు. ఆశపడ్డప్పటికీ యేసు అతని ఆశను తీర్చాడు. తనకు తన దర్శనాన్ని అనుగ్రహించడం మాత్రమే కాదు, తనతో ఒక స్నేహానికి స్నేహహస్తాన్ని చాపాడు. ఆతిథ్యము లేకపోతే అతని ఇంట్లో ఉండడానికి, అతనితో ఎక్కువసేపు గడపడానికి. తనతో వస్తూ పోతున్న వాళ్ళు, తన ముందు వెనక ఉన్న వారితో, తన శిష్యులతో గడిపిన దానికన్నా ఆ రాత్రి జక్కయ్యతో యేసు ఎక్కువసేపు గడిపాడు. నీతో ఎక్కువసేపు గడపాలనుకుంటున్నాడు దేవుడు. కొద్దిసేపు సార్లే నేను పగలంతా పనిచేసి అలసిపోయాను అని అనుకుంటున్నప్పుడు ఎక్కువ సమయం నీతో గడపాలని ఆశపడుతున్న దేవుడు. నువ్వు దైవ సాంగత్యం కోసం, దేవునితో సహవాసం కోసం నువ్వు తప్పించిన దానికన్నా దేవుడు నీతో సహవాసం కోసం తప్పిస్తున్నాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సహవాసము నిమిత్తం, యేసుక్రీస్తుతో సహవాసము నిమిత్తం మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మనల్ని పిలవడంలో ఒక ఉద్దేశం ఉంది, ఆయనతో సహవాసం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో తండ్రి కుమారుల మధ్యలో సహవాసం, స్నేహం ఉంది. అలాగే నీతో స్నేహం చేయాలని, సృష్టికర్త మనతో స్నేహం చేయడం. ఆయన అబ్రహాముకు స్నేహితుడని పిలువబడ్డాడు,
మోషేకు స్నేహితుడని పిలవబడ్డాడు. వీళ్ళిద్దరికి మాత్రమే కాదు, శిష్యులతో చెప్పాడు, నేను మిమ్మల్ని దాసుడని పిలవక స్నేహితుడని పిలుస్తున్నానని చెప్పాడు. శిష్యులకు మాత్రమే కాదు ఆయన స్నేహితుడు, పాపులకు స్నేహితుడు అని ముద్ర వేయబడ్డాడు. అబ్రహాము, మోషే, పాపులు, శిష్యుల యొక్క స్నేహితుడని మాత్రమే కాకుండా నీ యొక్క నా యొక్క స్నేహితుడిగా మారాలని ఆశపడుతున్నాడు. ఆయన స్నేహానికి అంత ప్రాధాన్యత ఇస్తున్నాడు, ఫెలోషిప్కి అంత ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే, ఆధునిక భాషలో చెప్పాలంటే, నీ జీవిత ఫేస్బుక్లో ఆయన నీకు అనుదినము ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తున్నాడు. నీ జీవిత ఫేస్బుక్లో నీకు అనుదినం ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తున్న దేవుడు నువ్వు. వద్దులేని దాన్ని డినై చేస్తున్నటువంటి దేవునివి నువ్వు, వ్యక్తివి. దాన్ని వద్దనుకుంటున్నటువంటి దేవుని బిడ్డవి నువ్వు. వద్దులేండి, ఆయనతో ఎందుకులేండి, ఆయనతో స్నేహం ఎందుకులేండి, ఆయనతో సహవాసం ఎందుకులేండి అన్నట్టుగా వ్యవహరించే వ్యక్తివి నువ్వు. ఫ్రెండ్ రిక్వెస్ట్లు కొన్ని వస్తాయి, కొన్నిటిని మనం రిజెక్ట్ చేస్తాం, కొన్నిటిని కన్ఫర్మ్ చేస్తాం. యేసు దగ్గర నుంచి అంటే అక్షరార్థంగా యేసు దగ్గర నుంచి ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుందని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం. యేసు మనతో ఒకటి, యేసుని గురించి మనం, ఆయన ఆశ తీర్చేటువంటి దేవుడు, నీ ఆత్మ సంబంధమైన ఆశలు తీర్చే దేవుడు. ప్రభా, నీ దర్శన భాగ్యమును అనుగ్రహించమని, నువ్వు ఒక్కసారి కనిపించు, నేను చూడాలని ఆశపడుతున్నా, నీ మహిమను చూడాలని, నీ మంచితనాన్ని చూడాలని ఆశించినటువంటి మోషేకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఆయన తన్ను తాను కనబరుచుకునేటువంటి దేవుడు. రెండో విషయాన్ని, ఒకటి ఆయన ఆశ తీర్చేటువంటి వాడు. యేసు చేసే కార్యాలు ఒకటి ఆశ తీరుస్తాడు, రెండో విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. ఇదే అధ్యాయంలో 6-7 వచనాల్లో మనం గమనిస్తే, ఇదే అధ్యాయము 6-7 వచనాల్లో, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను స్వీకరించాడు. చూసిన వారంతా ఈయన పాపాత్ముడైన ఒక మనుషుని దగ్గర బస చేయడానికి వెళ్ళాడు అని చెప్పుకొని సనుగుకొన్నారు. రెండో విషయం, ఆతిథ్యాన్ని స్వీకరించాడు. ఒకటి ఆశ తీర్చాడు, రెండవది ఆతిథ్యాన్ని స్వీకరించాడు. నీ హాస్పిటాలిటీ, నీ యొక్క ఆతిథ్యం, నువ్వు ఏమిచ్చినా తీసుకుంటాడు. గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా తీసుకుంటాడు, ఇంకా దానికన్నా అధికంగా చేసినా స్వీకరిస్తాడు. దేన్ని తృణీకరించేవాడు కాదు. నువ్వు ఏమిచ్చినా కానీ, నీ స్థాయిని బట్టి ఏమిచ్చినా, నీకున్నటి వసతిని బట్టి నువ్వు ఏమిచ్చినా, నీకున్న నిధులను బట్టి ఏమిచ్చినా, పేద విధవరాలు ఇచ్చినటువంటి కానుకల్ని ఎందుకంత అమ్మా, ఎందుకమ్మా ఇంత హడావిడి పడి ఈ రెండు కాసుల కోసం హడావిడి చేశావే, ఉండి పెద్ద పెద్దోళ్ళు ఎక్కువ ఎక్కువ అమౌంట్లు పడినివ్వండి, వాళ్ళు ఇవ్వనివ్వండి, తర్వాత నీ గురించి ఆలోచిస్తాను, లాస్ట్ని ఇద్దువులే, మీ విధవరాళ్ళందరూ మళ్ళీ లాస్ట్ని ఇవ్వచ్చులేండి అనలేదు, మీ పేదవాళ్ళందరూ లాస్ట్ని ఇవ్వచ్చులే అనలేదు. చూడండి, ఆమె ఇస్తున్నప్పుడు, ఆమె వేస్తున్నప్పుడు, ఆమె తన చేతిలో తీసుకున్నప్పుడు, సంచిలోంచి చేతిలో తీసుకున్నప్పుడు, చేతిలోంచి కానుకల పెట్టిలో వేస్తున్నప్పుడు అవి ఎవరికి కనబడని విధంగా ఉన్నాయి. కానీ యేసు వాటిని చూశాడు. నీ చేతిలో ఉన్న వాటిని, నీ జోబులో ఉన్న వాటిని చూడగలిగిన దేవుడు, వాటిని స్కాన్ చేసి వాటిని ఖచ్చితంగా చెప్పగలిగినట్టు వాడు నీ దేవుడు. దేవుని స్తోత్రం. రెండో విషయం, నీ ఆతిథ్యాన్ని స్వీకరించాడు. ఏం ఆతిథ్యం, ఎటువంటి ఆహార పదార్థాలు, మాంసాహారమాలు అయితే కొమ్మిన దూడను వధించాడా, ఇంకేం జరిగిందో, ఇంకేం జరిగిందో అక్కడ రాయబడలేదు. కానీ అన్నిటికన్నా మించినటువంటి విషయం, నేను గమనించిన విషయం, నేను అర్థం చేసుకున్న విషయం, జక్కయ్య తన జీవితాన్ని యేసుకు సమర్పించాడు. యేసు కోరుకునేటువంటి ఆతిథ్యం మీదే ఉన్నా పాటునా వచ్చు వచ్చున్నట్టు అయితే, నీ లైఫ్ను నువ్వు కమిట్ చేసినట్లయితే, నీ విందు భోజనాలు, నీ ఆహార పదార్థాలు ఇచ్చే సంతోషం కన్నా నీ జీవిత సమర్పణలో దేవుడు సంతోషిస్తాడు. నీ దశమ భాగాల్లో వచ్చిన సంతోషం కన్నా నీ జీవిత సమర్పణలోనే ఆయనకి ఎంతో సంతోషం ఉంది. ఎంతగా కమిట్ అవుతావో, ఎంతగా నిన్ను నువ్వు అర్పించుకుంటావో, నిన్ను నువ్వు బలిపీఠం మీద పెట్టుకుంటావో అప్పుడు సంతోషపడతాడు ఆయన. నిన్ను బలిపీఠం మీద పెట్టుకోకపోతే కాదు, పెట్టుకుంటే సంతోషపడతాడు. దేవుని స్తోత్రం. రెండో విషయం, నీ ఆతిథ్యాన్ని, నీ అర్పణను, నీ హృదయార్పణను, నీ విరిగి నలిగిన హృదయాన్ని బలిగా అర్పించినప్పుడు ఆయన ఆనందంగా స్వీకరిస్తాడు. అలనాడు హేబేలు యొక్క బలిని స్వీకరించిన దేవుడు నీ అర్పణను, నీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు అనే సంగతి మీకు గుర్తు చేస్తున్నాను. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ యేసు ఎవరంటే ఆశ తీర్చేవాడు. జక్కయ్య ఆశను తీర్చాడు, రెండవది జక్కయ్య ఆతిథ్యాన్ని స్వీకరించాడు. మూడో విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఇదే అధ్యాయము 8-9 వచనాల్లో మనం గమనిస్తే, అయితే జక్కయ్య నిలబడి ప్రభుతో ఇలా అన్నాడు, ప్రభువా, ఇదిగో నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను, ఎవరి యొద్దనన్నో అన్యాయంగా తీసుకుని ఉంటే వానికి 4 అంతలుగా తిరిగి చెల్లిస్తాను.
యేసు అతనితో, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, కాబట్టి ఈరోజు ఈ ఇంటికి రక్షణ వచ్చింది, నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చినది. మూడో విషయం, యేసు ఏం చేశాడు? యేసు ఏదైనా చేస్తాడు, యేసు చాలా చేస్తాడు. మూడో విషయం, యేసు ఆత్మీయ అనుభవాన్ని ఇచ్చే దేవుడు. అపవాది కుమారుడని లేదా పాపి అని ముద్ర వేయబడిన మనుషుని మీద ఉన్నటువంటి ముద్రను తొలగించి, లౌకికమైన ముద్రను తొలగించి, దేవుని కుమారుడని, దేవుని బిడ్డని, అబ్రహాము కుమారుడని, అబ్రహాము కుమారుడు కనుక అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి యోగ్యుడిగా ఎంచబడ్డవాడు అని ముద్ర వేస్తాడు. యేసు పరిశుద్ధాత్మ ముద్ర వేస్తాడు. హి వుడ్ సీల్ అస్ విత్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత మనల్ని ముద్ర వేసేటువంటి దేవుడు. మనిషి ముద్రలు చెరిపివేసి యెహెజ్కేలు గ్రంథములో 9వ అధ్యాయంలో వారి నుదుట లలాటములో గుర్తువేయమని చెప్పాడు. గుర్తువేయమన్నాడు, వాళ్ళని మార్క్ చేయమన్నాడు. మన మార్క్, విఆర్ మార్క్ అండ్ సీల్ విత్ హోలీ స్పిరిట్. మనం ఆలోచిస్తున్నటువంటి మూడో విషయం, నీకు ఒక అనుభవాన్ని ఇస్తాడు, స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఇస్తాడు. నీకు థియాలజీ ఉంటే ఉండింది, కానీ నీకు ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తాడు. నీకు ఎక్స్పీరియన్స్ కావాలి, ఒక అనుభవం కావాలి. ఒకడు 5 సంవత్సరాలు MBBS చేసి ఉండొచ్చు, కానీ అతనికి ఎక్స్పీరియన్స్ లేదు. అమ్మో 5 సంవత్సరాలు అమెరికా చదివాడని, అమెరికాలో చదివాడని, అక్కడ చదివాడని, ఇక్కడ చదివాడని అంటే అనొచ్చు, కానీ అతనికి అనుభవం లేదు. అనుభవం హాస్పిటల్కి వస్తే, రోగులను పరీక్షిస్తే, రోగులకి ట్రీట్మెంట్ ఇస్తే వస్తుంది. నీకు ఒక అనుభవాన్ని ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇతడు అబ్రహాము కుమారుడు. ఏమనుభవం? పశ్చాత్తాపపు అనుభవం. ఈ పరిశుద్ధుని సాన్నిధ్యంలో పాపి పరిస్థితి ఏంటంటే, పరిశుద్ధుడైనటువంటి యేసు సాన్నిధ్యంలో పాపి అయినటువంటి జక్కయ్య పరిస్థితి ఏంటంటే పశ్చాత్తాపం. విరిగి నలిగిన హృదయంతో జక్కయ్య మాట్లాడిన మాటలవి, ఏదో ఫార్మాలిటీగా, ఏదో తెలియకుండా, ఏదో తొందరపాట్లో మాట్లాడిన మాటలు కాదు. ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నానని రూపాంతరం కొండ మీద పేతురు గారు తెలియకుండా మాట్లాడాడు. తను ఏం మాట్లాడుతున్నాడో తను తెలియకుండా మాట్లాడాడు. అటువంటి నిద్రావస్థలో, నిద్ర మత్తులో ఉన్నవాడు కాదు జక్కయ్య. అంటే వాళ్ళకన్నా గొప్పవాడు అన్నట్టుగా నేను మాట్లాడడం లేదు. యేసు సాన్నిధ్యంలో అలనాడు లూకాసు వార్త 5వ అధ్యాయంలో యేసు సాన్నిధ్యంలో పేతురు గారికి పశ్చాత్తాపం కలిగినట్లుగా, నేను పాపాత్ముడిని, నన్ను విడిచిపెట్టి పొమ్ము అని అన్నట్లుగా, జక్కయ్య యేసు ప్రభుతో నన్ను విడిచిపెట్టి పో, మా ఇంట్లో ఉండొద్దు అని అనలేదు. కానీ మా ఇంట్లోంచి వెళ్ళిపో, నేనంత యోగ్యుడిని కాదు, పాత్రుని కాదు అని అనలేదు. కానీ పరిశుద్ధుని సాన్నిధ్యంలో పశ్చాత్తాప అనుభవాన్ని తను పొందాడు. ఇది స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. ఈ రిపెంటెన్స్ కావాలి. అతని జీవితంలో దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏర్పడింది. అతని జీవితంలో మానుషికమైనటువంటి లోకానుసారమైన దుఃఖం ఉంటే ఉండొచ్చు, కానీ ఇప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగింది. దైవ చిత్తానుసారమైన దుఃఖము అతన్ని రక్షణార్థమైన మారు మనసులోకి, మారు మనసులోకి నడిపించింది. అతనిని అబ్రహాము కుమారుడిగా మార్చింది. దైవ చిత్తానుసారమైన దుఃఖము నిన్ను అబ్రహాము కుమారుడిగా మారుస్తుంది. అబ్రహాము కుమారుడు అనగా దేవుని కుమారుడు. నిన్ను దేవుని కుమారుడిగా మార్చేది దైవ చిత్తానుసారమైన దుఃఖం అనే సంగతి జ్ఞాపకం చేసుకో. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మనం ఆలోచించినట్టు విషయాలు, యేసు చేసే కార్యాల గురించి మనం ఆలోచిస్తున్నాం. యేసు చాలా చేస్తాడు. ఆయన చేసిన కొన్ని కార్యాల్లో జక్కయ్య జీవితాన్ని ఆధారంగా చేసుకొని మూడు విషయాలు మనం ఆలోచించాం. ఒకటి, ఆయన ఆశను తీర్చేటువంటి దేవుడు. నీ ఆశ ఏదైనా ఉండొచ్చు, ఆయన ఒక్కసారి చూడాలండి అనే ఆశ కావచ్చు, ఆశ తీరుస్తాడు. రెండవది, నీ ఆతిథ్యాన్ని స్వీకరించే దేవుడు. నీ ఆత్మార్పణను, నీ బలి అర్పణను, నీ జీవితాన్ని నువ్వు బలిగా అర్పిస్తే సజీవ యాగముగా, నిర్జీవయాగం కాదు సజీవయాగంగా నిన్ను నువ్వు సమర్పించుకుంటే దాన్ని అంగీకరించేటువంటి దేవుడు. మూడో విషయం మనం ఆలోచించిన విషయం, నీకు ఒక ఆత్మీయ అనుభవాన్ని అనుగ్రహించే దేవుడు. జక్కయ్యకి ఆత్మీయ అనుభవాలు లేవు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే పరిసయ్యుడు సుంకరి గురించి ఆలోచిస్తున్నాం. సుంకరికి ఆత్మీయ అనుభవం లేదు, కానీ ఇప్పుడు సుంకరికి ఆత్మీయ అనుభవం ఏర్పడింది. పశ్చాత్తాపం కలిగింది. ఆకాశం వైపు కనులెత్తి చూడడానికైనా యోగ్యుడిని కాదు అన్నట్టుగా జక్కయ్యలో కూడా ఇటువంటి అనుభవం కలిగి ఉంటే కలిగి ఉండొచ్చు. నేను ఈ యేసుతో, ఈ పరిశుద్ధునితో స్నేహం చేయడానికి, ఈ పరిశుద్ధునికి ఆతిథ్యం ఇవ్వడానికి నేను యోగ్యుణ్ణి కాదు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో నీ కుమారుణ్ణి అనిపించుకోవడానికి యోగ్యుణ్ణి కాదు అన్నట్టుగా, దేవుని కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యుడు కాదు అన్నట్టుగా, అబ్రహాము కుమారుణ్ణి అనిపించుకోవడానికి యోగ్యుణ్ణి కాదు అన్నట్టుగా జక్కయ్య మాట్లాడింటే మాట్లాడిండొచ్చు. దేవుని స్తోత్రం. మన ఇక్కడ ఆలోచన, ఒక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ నీకుందా? స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ తెలిసి ఉండొచ్చు, డాక్టర్స్ తెలిసి ఉండొచ్చు, స్పిరిచువల్ ఇన్ఫర్మేషన్ నీకు తెలిసి ఉండొచ్చు, కానీ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ నీకుందా?
అనుభవం నీకుందా? అనుభవం ఎలా వస్తుందంటే పుస్తకాల ద్వారా రాదు, అనుభవం కాలేజీల ద్వారా స్కూల్స్ ద్వారా రాదు, అనుభవం యేసుతో ఉండడం ద్వారా వచ్చింది. యేసుతో ఉండడం అతని జీవితాన్ని మార్చింది. యేసుతో ఒక్క రాత్రి గడిపాడు, అతని జీవితాన్ని అది అద్భుతంగా మార్చింది. యేసుతో నువ్వు గడిపేటువంటి గడియలు గంటలు నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తాయి. దేవుని స్తోత్రం. నీ జీవితం అద్భుతంగా మారాలంటే యేసుతో గడపాలి. ఆ రోజు ఒక మనుషునితో ఒక రాత్రి అంతా యబ్బోకురేవు దగ్గర యాకోబు పోరాడు, అది అతని జీవితాన్ని మార్చింది. అలాగే ఇంచుమించు ఒక రాత్రి అంతా అంటే నిద్రపోకుండా కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నారని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. ఆ రాత్రి యేసుతో గడిపిన క్షణాలు. యబ్బోకు రేవు దగ్గర యాకోబు గడిపితే యేసు అనే రేవు దగ్గర, యేసు అనే రేవు కాదండి, యేసు అనే వ్యక్తి అండి, నేను ఊరికే సందర్భం వచ్చింది కాబట్టి అలా చెప్తున్నాను. యేసు అనే రేవు దగ్గర యేసుతో పెనుగులాడి మానసిక సంఘర్షణకు గురైన జక్కయ్య జీవితం మారినట్టుగా. దేవుని స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మూడు విషయాలు మీకు జ్ఞాపకం చేశాను యేసు చేసేటువంటి కార్యాల గురించి. ఆయన ఆశ తీర్చేటువంటి దేవుడు, నీ ఆశను తీరుస్తాడు. రెండవదిగా ఆయన నీ ఆతిథ్యాన్ని స్వీకరించే దేవుడు. వాడి పేదోడు, వాడి పాపి, నేను పరిశుద్ధుని, వాడి ఇంట్లో ఉండడం ఏంటి? ఇతడు పాపి అయిన మనిషిని ఇంట బస చేస్తున్నాడే. ఇంతమంది మెజారిటీ పీపుల్ ఇంతమంది వ్యతిరేకిస్తున్నారు, సనుగుతున్నారు, కొనుగుతున్నారు, నేను జక్క ఇంట్లో ఉండాలనుకున్నాను కానీ ఇంతమంది సనిగారు, మెజారిటీ యొక్క అభిప్రాయాన్ని బట్టి నేను క్యాన్సిల్ చేసుకుంటున్నాను, పోస్ట్ పోన్ చేసుకుంటున్నానని తన కార్యక్రమాన్ని వాయిదా వేసుకోలేదు. తండ్రి చెప్పాడు, తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారం తను అదే విధంగా చేశాడు. దేవుని స్తోత్రం. యేసు చేసే కార్యాలు నీ ఆశ తీరుస్తాడు, ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు, అంతేకాదు నీకు ఆత్మీయ అనుభవాన్ని ఇస్తాడు. అనుభవం లేని వ్యక్తిగా అనుభవ రాహిత్యంలో నువ్వు ఉన్నట్లయితే నీకు ఒక ఆత్మ సంబంధమైన అనుభవం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. యాకోబుకి ఒక ఆత్మ సంబంధమైన అనుభవం ఇచ్చిన దేవుడు జక్కయ్యకు ఒక ఆత్మ సంబంధమైనటువంటి అనుభవం ఇచ్చి నడిపించిన దేవుడు నీకు ఒక ఆత్మ సంబంధమైన అనుభవం ఇచ్చి నడిపించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. దేవుని స్తోత్రం. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని మా మట్టుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఇంకను ఈ యొక్క వాక్య సందేశంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా సేవకులు మీతో మాట్లాడడం జరుగుతుంది. ఇంకనూ మీరు సేవకులతో మాట్లాడాలి అని ఆశ మీకు ఉన్నట్లయితే GFIHMI2015@gmail.com మీరు సంప్రదించిన ఎడల దానిలో కూడా సేవకులు మీతో మాట్లాడతారు. కనుక వాక్యానికి సంబంధించిన సందేహాలు మీకు ఉన్నట్లయితే తీర్చడానికి సేవకులు సిద్ధంగా ఉన్నారు. ఇంకనూ మీకు వ్యక్తిగతంగా ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మీరు కాల్ చేసి మమ్మల్ని సంప్రదించిన ఎడల మా స్థానిక సంఘంలో మీ అందరి కొరకు ప్రార్థించడం జరుగుతుంది. కనుక దయచేసి వీటన్నిటిని మీరు గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఇంకను ఈ యొక్క వర్తమానాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడాలని ఆశ మీకు ఉన్నట్లయితే ప్రతిరోజు రాత్రి 9 గంటలకు, అదేవిధంగా ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది. కనుక వీక్షించండి, ఇతరులకు కూడా పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ మేలుకు మీరు సహకారాలు కావాల్సిందిగా కోరుచున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. చల్ల